ఈ ఎన్నికలు పేదవాళ్లకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న ఎన్నికలు అని చెప్పి జగన్ పదే పదే చెప్తూ ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పెత్తందారులు, జగన్ పేదల తరపున పోరాడుతున్న వ్యక్తి అని చెప్పేసి. సో ఈ పెత్తందారులు వెసెస్ పేదలు ఫార్ములా వర్కౌట్ అవుతుందా, జనానికి అర్థమవుతుందా? ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే సార్, దేశంలో చాలా అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. సో పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాడుతున్నాను అని చెప్పి ఆయన చెప్పి కమ్యూనిస్ట్ టెర్మినాలజీ జనాన్ని నమ్ముతారా, అర్థం చేసుకుంటారా? అంటే మీకు జనాన్ని నమ్మడము నమ్మకపోవడం అనేది దానికి ఒక ఉదాహరణ మీకు అమెరికా అధ్యక్షుడు చెప్తాను. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలో అత్యంత సంపన్నులైన అధ్యక్షులు ఒకరు. ట్రంప్ కంపెనీ వేల కోట్ల వ్యాపారం చేస్తుంది. ఇంక్లూడింగ్ మన దేశంలో కూడా రియల్ ఎస్టేట్ రంగంలో ట్రంప్ కంపెనీ ఉంది. సో ఫిల్తీ రిచ్ అంటారు, అడ్డగోలుగా డబ్బులున్నవాడు. కానీ ఆయన అక్కడ అమెరికన్ వర్కింగ్ క్లాస్ తరఫున మాట్లాడాడు. అమెరికా కార్మికులకు ఉద్యోగాలు పోతున్నాయి, అమెరికా కార్మికుల పొట్ట కొడుతున్నారు మెక్సికన్లు వచ్చి విదేశీయులు వచ్చి అని చెప్పి అమెరికన్ వర్కింగ్ క్లాస్ వాయిస్ వినిపించాడు. సో ఒక సూపర్ రిచ్ అంటే ఒక సూపర్ క్యాపిటలిస్టు వర్కింగ్ క్లాస్ను ఇష్యూస్ను రిప్రజెంట్ చేసి వర్కింగ్ క్లాస్ ప్రతినిధిగా మారిపోయాడు. మారిపోయి అమెరికన్ వైట్ కాలర్ అమెరికన్ బ్లూ కాలర్ వర్కర్ మొత్తం మీకు భారీ ఎత్తున ట్రంప్కు ఓట్ బేస్గా మారింది. ఏం చెప్దాం? సో మరి యొక్క ఫిల్తీ రిచ్ ఉన్నటువంటి ఒక పొలిటీషియను, ఆయన ఒక పార్టీ కూడా కన్జర్వేటివ్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ. రిపబ్లికన్ పార్టీలో కూడా ఇంకా కన్జర్వేటివ్, ద మోస్ట్ కన్జర్వేటివ్ సెక్షన్ ఆఫ్ రిపబ్లికన్స్కు డొనాల్డ్ ట్రంప్ రిప్రజెంటేటివ్. కన్జర్వేటివ్ ఎకనామిక్ ఫిలాసఫీ అంటే రిపబ్లికన్ ఎకనామిక్ ఫిలాసఫీ ఏంటంటే సంపన్నులకు రాయితీలు ఇవ్వాలి, అంటే రిచ్ అండ్ సూపర్ రిచ్కు అనుకూలమైనటువంటి ఆర్థిక విధానం. అయినా కూడా అమెరికన్ వర్కింగ్ క్లాస్ భాషలో మాట్లాడి ఆ వర్కింగ్ క్లాస్ను తన వెనకాల ర్యాలీ చేసుకొని దేశ అధ్యక్షుడు కాగలిగాడు. ఇప్పటికీ కూడా పొటెన్షియల్ క్యాండిడేట్గా మళ్ళీ ముందున్నాడు. అందువల్ల తాను ఎవరు సంపన్నుడా కాదా అని యాంగిల్, సంపన్నుడు కాని వాళ్ళు ఎవరు? ఏం పవన్ కళ్యాణ్ పేదవాడు కాదు, పేదల గురించి మాట్లాడతాడు. చంద్రబాబు పేదవాడు కాదు, పేదల గురించి మాట్లాడతారు. అందువల్ల పేదల గురించి మాట్లాడే ప్రతి వ్యక్తి పేదవాడైతేనే పేదలు నమ్ముతారు అని అనుకుంటే పొరపాటు. అది పేదవాళ్ళ భాషలో మాట్లాడితే నమ్మటానికి ఆ వ్యక్తి పేదవాడు కావాల్సిన అవసరమే లేదు. సో ఆ వ్యక్తి ఆ వర్గాలకు ఏమి చేస్తాడు అనేది ప్రజలు నమ్ముతున్నారా లేదా అని. సో అలా పేదరికమే ఆధారంగా రాజకీయ నాయకులు ఉంటే రాజకీయ పార్టీలు ఎలా ఎందుకుంటాయి? వందల కోట్ల వ్యాపారస్తులు కదా రాజకీయ నాయకులు. ఇవాళ అత్యధికంగా రాజకీయ నాయకులు ఏ పార్టీలోనైనా వందల కోట్లకు పడగెత్తిన వాళ్ళే కదా. అయినా ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి 50 కోట్లు, పార్లమెంట్ నియోజకవర్గానికి కనీసం 100 కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో పేదవాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అసలు గెలుస్తారా? సో అది ప్రాక్టికల్గా సాధ్యమా? అందువల్ల అది ముఖ్యం కాదు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆర్థిక స్థితి అనేది ఆయన భాష ఆయన అట్రాక్ట్ చేస్తున్న వర్గాలను అట్రాక్ట్ చేయగలడా లేదా అనేది క్రైటీరియా కాదు. 2019లో పేదవాళ్ళు అందరూ ఓటేయకుంటేనే 151 సీట్లు జగన్కి వచ్చాయా? మరి 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి అత్యంత సంపన్నులైన రాజకీయ నాయకులు ఒకరు కాదా? మరి అప్పుడు ప్రజలు ఎందుకు నమ్మారు 2019లో? 2019లో ధనికుడు కాకుండా 2024లో జగన్ ధనికుడు కాలే. మరి 2019లో ఇదే పేదలు. సో చంద్రబాబు నాయుడు పథకాలు పొందుతూ కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా 151 సీట్లు ఇచ్చారు కదా. సో అందువల్ల ఎన్నికల్లో క్రైటీరియా అది కాదు. ఇక జగన్మోహన్ రెడ్డి వాడుతున్న ఈ క్లాస్ వార్ లాంగ్వేజ్ కమ్యూనిస్టులకు బలం తగ్గచ్చు, కమ్యూనిస్ట్ నినాదాలకు గతంలాగా గ్లామర్ తగ్గచ్చు, కానీ వాళ్ళ అన్ని రాజకీయ పార్టీల్లోనే కమ్యూనిస్టు పాటల శైలిని పోడిన పాటలు ఇవన్నీ మీరు బీజేపీ పాటలు చూడండి, చాలా కమ్యూనిస్టు ప్రజానాట్య మండలి బాణీలు మీరు కనబడతాయి, గద్దర్ బాణీలు కనబడతాయి. సో మీకు ఎందుకంటే కమ్యూనిస్టు లాంగ్వేజ్ ఇవాళ మిగతా పార్టీలకు కూడా ఆ మేరకు ఉపయోగించుకుంటున్నాయి కదా. సో అందువల్ల భాష కమ్యూనిస్టులదా కాదా అన్నది కాదు. ఇక నిజంగానే క్లాస్ వారా? సో ఆంధ్రప్రదేశ్లో
వర్గాల కన్నా కులాలు ఎక్కువ ప్రాధాన్యత చూపుతున్నాయి. సో రెండు వైపులా కూడా కొన్ని కులాలు కన్సాలిడేట్ అయి ఎన్నికల్లో క్యాస్ట్ వార్ చాలా ఎక్కువగా ఉంది, క్లాస్ వార్ కన్నా కూడా. సో ఈ క్యాస్ట్ వారే ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేస్తాయా, రెండు పార్టీలు కలవడం వల్ల రెండు కులాలు కలుస్తాయా అని మనం రోజు మాట్లాడుకుంటున్నాం కదా. సో ఫండమెంటల్గా జగన్మోహన్ రెడ్డి చెప్తున్న క్లాస్ వారు ఆయన చెప్పదలుచుకున్న నరేటివ్ ఏంటంటే, తాను సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాను, ఈ సంక్షేమ పథకాల లబ్ధిదారులంతా పేదలు. సో ఆ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి సైన్యము పేదలు, సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు వస్తే పోతాయి అని చెప్పదలుచుకున్నాడు కనుక చంద్రబాబు నాయుడును కూటమిని పెత్తందారులుగా ప్రజెంట్ చేస్తూ పేదలకు పథకాలు ఇస్తున్న తనని పేదవర్గాల ప్రతినిధిగా ప్రజెంట్ చేస్తున్నారు. అందువల్ల రాజకీయాల్లో కానీ మార్కెటింగ్లో కానీ బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే యు హ్యావ్ టు పొజిషన్ యువర్ సెల్ఫ్. సో ఆ పొలిటికల్ పొజిషనింగ్ జగన్మోహన్ రెడ్డి తనకు తానుగా, తాను పేదల పక్షపాతి, తనను వ్యతిరేకించే వాళ్ళు ఈ పేదలకు వ్యతిరేకం. నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఒక పొలిటికల్ పొజిషనింగ్ ఇస్తుంది, అంటే మోడీ అంటే జాతీయవాది, మోడీ అంటే దేశభక్తుడు, మోడీ అంటే మెజారిటీ హిందువులకు రిప్రజెంట్ చేస్తాడు అని. ఇక ఆయనను వ్యతిరేకించే వాళ్ళంతా దేశ వ్యతిరేకులు, దేశద్రోహులు, జాతి వ్యతిరేకులు, హిందూ వ్యతిరేకులు, హిందూ ద్రోహులు. సో ఈ ప్రాతిపదికనే ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తారు. మన మోడీ ప్రభుత్వ విధానాల్ని దేన్ని ప్రశ్నించినా ఇమీడియట్గా వచ్చే అలిగేషను ఈయన హిందూ వ్యతిరేకి అని చెప్తారు. విచిత్రం ఏంటంటే మన అన్నని మాటలకు కూడా మన నోట్లో పెట్టి ఈయన హిందూ వ్యతిరేకి అని అంటారు. ఇప్పుడు నేను సీఏ మీద మాట్లాడితే ఒక జాతీయవాదిగా తనకు తాను క్లెయిమ్ చేసుకునే ఒక పెద్ద మనిషి ఓ జాతీయవాద ఛానల్గా చెప్పుకోబడే ఓ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ వ్యాఖ్యానించాడు. హిందువులకు పౌరసత్వం ఇస్తే తప్పేంటి అని. సో విచిత్రం ఏంటంటే ఇక్కడ కూర్చొని నేను మాట్లాడాను, హిందువులకు పౌరసత్వం ఇవ్వడం ఎలాంటి తప్పు లేదు అని. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి హిందువులకు భారతదేశం పౌరసత్వం ఇవ్వాల్సిందే, ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదు. నేను ఇంకా అడిగింది అంటే శ్రీలంకలో ఉన్న హిందువులకు కూడా ఇవ్వండి అన్నాను, అక్కడ కూడా వారు కూడా పర్సిక్యూట్ అవుతున్నారు. ఈ సిఏఏ శ్రీలంక హిందువులకు ఎందుకు ఇవ్వడం లేదు అని ప్రశ్నించాను. మెజారిటీ ప్రజలు భారతదేశంలో హిందువులు ఉన్న దేశంలో ఇతర దేశాల్లో హిందూ విశ్వాసాల వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి భారతదేశం కాక ఇంకే దేశం ఆశ్రయిస్తుంది, నాకు అర్థం కాని అంశం. కానీ కామన్ సెన్స్తో చూసిన ప్రపంచంలో ఎక్కడ మత విశ్వాసాల వల్ల ఇబ్బంది పడేటువంటి హిందువులకు ఫస్ట్ ప్లేస్ ఇండియానే భారతదేశం అవుతుంది కదా, అది సహజ కామన్ సెన్స్ చెప్తోంది. నేను ఇంత క్లియర్గా చెబితే ఈయన హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి నా పైన ఆరోపణ. సో ఇలా ఆరోపణలు ఉంటాయి, విచిత్రంగా ఉంటాయి. నేను ఇంకో మాట కూడా చెప్పాను సిఏ పైన విశ్లేషణలో, ఇది భారతీయ ముస్లింల పౌరసత్వాన్ని తీయదు అని కూడా చెప్పాను. అయినాక కూడా ఏమంటారు నాకు అంటే, ఏ ప్రశ్న వేసినా ఇతను హిందూ వ్యతిరేకి, మేము మాత్రమే హిందువుల ప్రతినిధి అని. సో ఇంత డిస్టార్షన్ చేసి వాదిస్తూ ఉంటారు, ఇంత డిస్టార్షన్ చేసి చెప్తూ ఉంటారు. అది మాత్రమే చూసిన వాడు నిజమే అనుకుంటాడు, నా ఛానల్లో నా అభిప్రాయం చూసిన వాళ్ళు. అందువల్ల ఎందుకంటే ఇది ఒక పొలిటికల్ పొజిషనింగ్, తమ పొలిటికల్ నరేటివ్ను జనం ముందు ప్రజెంట్ చేసుకునేటానికి ఒక ఎత్తుగడలో భాగంగా తమ ప్రత్యర్థుల్ని, తమను ప్రశ్నించే వారిని కూడా ఒక రాంగ్ పొజిషనింగ్, ఒక హోస్టైల్ పొజిషనింగ్ చేస్తూ ఉంటారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి తాను పేదలకు ప్రతినిధిగా తనకు తాను ప్రజెంట్ చేసుకుంటున్నప్పుడు తన ప్రత్యర్థిని చంద్రబాబు నాయుడును పెత్తందారుల ప్రతినిధిగా చూపాల్సిందే, ఇంకో మార్గం లేదు కదా. ఓవర్ హీరో అయితే సినిమాలో ఇంకోరు విలన్ కావాల్సిందే, తనను హీరోగా ప్రజెంట్ చేసుకునేటప్పుడు ఎదుటి వ్యక్తిని విలన్గా ప్రజెంట్ చేయాల్సిందే. ఇప్పుడు అది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కాదు, టీడీపీ చంద్రబాబు నాయుడు చేయదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటేనే ఆంధ్రప్రదేశ్కు అతిపెద్ద విలన్గా, ఆంధ్రప్రదేశ్ను కాపాడే వ్యక్తి చంద్రబాబు నాయుడుగా, టీడీపీ అనుకూల మీడియాలో టీడీపీ ప్రచారంలో చేయడం లేదా. అందువల్ల ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా తమను పొజిషనింగ్ చేసుకునే క్రమంలో
ఎదుటి వ్యక్తిని కాంట్రాస్ట్గా చూపుతారు. ఇప్పుడు ఇరాక్పై యుద్ధం జరిగినప్పుడు, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లపై యుద్ధం చేసేటప్పుడు అమెరికా చెప్పింది ఏంటి, మీరు జార్జ్ బుష్ ఫేమస్ స్టేట్మెంట్ కూడా ఉంది, ఆర్ యూ విత్ అమెరికా ఆర్ ఆర్ యూ విత్ టెర్రరిస్ట్ అన్నాడు ప్రపంచాన్ని. ప్రపంచ దేశాలు మీరు అమెరికా వైపు ఉంటారా తీవ్రవాదుల వైపు ఉంటారా అని. విచిత్రం ఏంటంటే చాలా సందర్భాల్లో అమెరికా తీవ్రవాదులు కలిసే ఉన్నారు. ఈ ఒసామా బిన్ లాడెన్ను కూడా సృష్టించింది అమెరికా, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ముజాహిదీన్ల సృష్టి వెనకాల అమెరికాయే ఉంది. అమెరికా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, సౌదీ అరేబియాలో కలిసి సృష్టించిన తీవ్రవాద మూకలే బిన్ లాడెన్లు, తాలిబాన్లు. కానీ అమెరికా ఏమని చెప్పింది ప్రపంచానికి, మీరు నా వైపు ఉంటారా తీవ్రవాదుల వైపు ఉంటారా. అంటే అర్థం ఏంటి, అమెరికాను ప్రశ్నించే ప్రతి ఒక్కడికి తీవ్రవాదే. సో ఆ రకంగా పొజిషనింగ్ చేసుకుంటారు. అందువల్ల తన సంక్షేమ పథకాల బ్రాండ్ అంబాసిడర్గా జగన్మోహన్ రెడ్డి ప్రజెంట్ చేసుకునే క్రమంలో తనను వ్యతిరేకించే వారిని పెత్తందారులుగా చూపుతారు. అల్టిమేట్గా ప్రజలు ఎవరు సంక్షేమ పథకాల విషయంలో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేది ప్రజల నిర్ణయం. అందువల్ల ఈ ఆ పెత్తందారులు పేదలు అనే భాషల ఉద్దేశం సంక్షేమ పథకాల సంరక్షకుడు ఎవరు అని. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ ప్రమాదాన్ని గమనించే చంద్రబాబు నాయుడు కూడా వెల్ఫేర్ పాలిటిక్స్ భాషనే మాట్లాడాల్సి వస్తుంది. తాను అధికారంలోకి వస్తే 4000 పెన్షన్ ఏప్రిల్ నుంచి అమలు చేస్తాము, తాము అధికారంలోకి వస్తే అమ్మ ఒడి ఇద్దరికి ఇస్తాము, తాము అధికారంలోకి వస్తే ఆఖరికి నాణ్యమైన మద్యం చౌక ధరకే ఇస్తాము. ఇలా వారు కూడా మద్యం వెల్ఫేర్ కాదు, కానీ ఇవాళ రాజకీయ నాయకులకు మద్యం కూడా వెల్ఫేర్లా కనబడుతుంది. సో ఈ రకమైనటువంటి హామీలు ఇవ్వడం అనేది మొదలైంది. సో అల్టిమేట్గా ఎవరి లాంగ్వేజ్ ఏదున్నా ప్రజలు పర్సెప్షన్ను బిల్డ్ చేస్తానికి రాజకీయ పార్టీలు నిరంతరం ప్రయత్నం చేస్తుంటాయి. జగన్మోహన్ రెడ్డి ఒక సైకో అని చెప్పి రోజు టీడీపీ వాళ్ళు మాట్లాడతారు. లేదా వాళ్ళు ఏమన్నా జగన్మోహన్ రెడ్డిని సైకియాట్రిస్ట్ ద్వారా టెస్ట్ చేయించి ఆయనకి ఏమైనా సైకియాట్రిక్ ప్రాబ్లం ఉందని తేల్చిండ్రా, మరి వాళ్ళు సైకో అని వాళ్ళు అంటున్నారు. ఇలా వరుకోరు అనుకోవడంలో ఆశ్చర్యమేం లేదు కదా.